వైద్యురాలపై అత్యాచారం హత్య చేసిన కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. సిబిఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సిబిఐ బృందం కోల్కతా చేరుకుంది. ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక వైద్య ఫోరెన్సిక్ బృందాన్ని పంపించింది. కోల్కతా చేరుకున్న తర్వాత బృందం మొదట న్యూటౌన్ రాజర్హట్ కు చేరుకుని బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారులను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరు హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి నివేదికను ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. కోల్కతా హైకోర్టు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఏజెన్సీ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్కతాలోని ప్రభుత్వ ఆర్టికర్ హాస్పిటల్ ఆడిటోరియంలో అత్యాచారం హత్య ఘటనలో శనివారం ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య చేసిన కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. సిబిఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సిబిఐ బృందం కోల్కతా చేరుకుంది. ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక వైద్య ఫోరెన్సిక్ బృందాన్ని పంపించింది. కోల్కతా చేరుకున్న తర్వాత బృందం మొదట న్యూ టౌన్ రాజర్హట్ కు చేరుకుని బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారులను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరు హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి నివేదికను ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. కోల్కతా హైకోర్టు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఏజెన్సీ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్కతాలోని ప్రభుత్వ ఆర్టికర్ హాస్పిటల్ ఆడిటోరియంలో అత్యాచారం హత్య ఘటనలో శనివారం ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దోడాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ అధికారి చనిపోయినట్లుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దోడాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ అధికారి చనిపోయినట్లుగా తెలుస్తోంది.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. భద్రతా దళాలు దేశంలోని పలు ప్రాంతాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ ర్యాలీల్లో సాయుధ బలగాలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. లద్దాఖ్లో భద్రతా బలగాలు నిర్వహించిన తిరంగా ర్యాలీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను పట్టుకుని ఆర్మీతో కలిసి ర్యాలీ తీశారు. ఇటు హైదరాబాద్లోని చార్మినార్ వద్ద నిర్వహించిన తిరంగా ర్యాలీలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు ప్రారంభమయ్యాయి. భద్రతా దళాలు దేశంలోని పలు ప్రాంతాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ ర్యాలీల్లో సాయుధ బలగాలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. లద్దాఖ్లో భద్రతా బలగాలు నిర్వహించిన తిరంగా ర్యాలీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మూవన్నెల జెండాను పట్టుకుని ఆర్మీతో కలిసి ర్యాలీ తీశారు. ఇటు హైదరాబాద్లోని చార్మినార్ వద్ద నిర్వహించిన తిరంగా ర్యాలీలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. As a part of Hargar Tiranga and Independence Day celebrations of our country, this is the 78th Independence Day celebrations. As a part of that, we are conducting across the country, the CRPF is conducting various programs. So as a part of that, we are conducting a bike rally from Chandrayanagutta to Charminar. So last year also we have conducted. So for a couple of years we are doing this. So there we are going to meet lot of people and we are going to give the message that our country has a lot of rich heritage and cultural values and diversity. So our strength. So in the difficult circumstances also the CRPF has participated and contributed to the this nation and in the internal security as well as during some times of external aggression also the CRPF has contributed. So as a mark of symbolic mark, so we are showing this display, and there the band display will be there, and we are going to interact with the locals and commoners also. So I hope all of you will participate in that. Thank you very much. కాంగ్రెస్ పాలనపై ఎక్స్ లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాలు కంపు కొడుతున్నాయంటూ ఫైర్ అయ్యారు. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందన్నారు. నిధులు లేక పంచాయతీలు కొట్టు మిట్టాడుతున్నాయని, పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంగా మారిందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. పంచాయతీల్లో డెంగ్యూ మలేరియా విజృంభిస్తోందని, పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యమంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇటు తెలంగాణ అప్పులపై కూడా ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూనే ఉందని అన్నారు. కొత్త ప్రాజెక్టు లేకుండా 50,000 కోట్ల అప్పులా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పులు చేయడమే కాంగ్రెస్ చెప్పిన మార్పని, బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. రటిక హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ని ఎత్తివేశారు. దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధికంగా టికెట్స్ రేటు పెంచి పార్కింగ్కు డబ్బులు వసూలు చేయడం అన్యాయం అంటూ నిరసన చేపట్టారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. భయం
All of a sudden these things are happening. Only the board has been quick. There is no intimation in PR. And the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting this seat. To be frank, I will wait every day, I will wait 20 minutes. It is not only my problem, everyone. All the employees should be asking me. We are the people who are paying the tax. There are big people who are not paying the tax. There is lots of black money there. 4% tax is happening. And according to the slab rates, we are paying the tax. హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధికంగా టికెట్స్ రేటు పెంచి పార్కింగ్కు డబ్బులు వసూలు చేయడం అన్యాయమంటూ నిరసన చేపట్టారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సుంకిసాల ప్రాంతాన్ని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఘటనపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిసాల ప్రాజెక్టులో ఎలాంటి ప్రమాదము జరగలేదని ప్రభుత్వం కప్పిపుచ్చుకునే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. సంచలనం రేపుతున్నటువంటి ప్రాజెక్టు సుంకిశాల ప్రాజెక్టు. ప్రస్తుతం సుంకిశాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. సుంకిశాల ప్రాజెక్టులో ఈ యొక్క టెండల్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ పూర్తిగా కూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ యొక్క టన్నల్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూలిపోవడంతో ఇక్కడికి బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఇక్కడికి వచ్చింది. ఈ యొక్క ప్రాజెక్టును సందర్శించింది. అయితే ఈ యొక్క ప్రాజెక్టు ఎలా కూలిపోయింది, అసలు బీజేపీ ఏం డిమాండ్ చేయాలనుకుంటుంది, మనతో పాటు మాట్లాడడానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, హరీష్ బాబు, పాల్వాయి హరీష్ బాబు. ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టును పూర్తిగా సందర్శించారు, ఒక అంచనాకు వచ్చారు బీజేపీ. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరాలనుకుంటున్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాల్వాయి హరీష్ బాబు గారు, మీరు చూశారు, సాక్షాత్తు చూస్తున్నారు కూడా, ఈ టన్నెల్కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూలిపోయింది, అసలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, ఇది ఎందుకు కూలిపోయిందని మీరు భావిస్తున్నారు? మొదటగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ తర్వాత 2022 సంవత్సరంలో దీని అంచనాలు పెంచి మళ్ళీ బీఆర్ఎస్ ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించింది. ఓవరాల్గా ఈ ప్రాజెక్టును చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది సర్జుపూల్ అండి, ఇది సర్జుపూలు ఈ సుంకిశాల ప్రాజెక్టులో సర్జుపూలు. ఆ రిజర్వాయర్ నుంచి 3 టన్నుల ద్వారా ఇక్కడికి గ్రావిటీ ద్వారా ఈ నీళ్లను ఈ టన్నెల ద్వారా ఇందులో సజ్జుపూలకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి మన ఫిల్టరింగ్ పాయింట్కి తీసుకెళ్లాలనేది ప్రాజెక్టు. డెడ్ స్టోరేజ్ లెవెల్లో నుంచి కూడా హైదరాబాద్ మహానగరానికి నీటిని సప్లై చేయడానికి ప్రాజెక్టు ఉద్దేశించింది. గతంలో 800 కోట్లు, తర్వాత 1200 కోట్లు, ఇప్పుడు 2300 కోట్లు కాస్ట్ ఎస్కలేషన్ అయితేనే ఉంది. ఇవాళ మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ MEIL వారు లోపభూయిష్టంగా ఈ పనులు చేశారు, చాలా నాసిరకంగా పనులు చేసినారు. ఆ సీసీ వర్క్ కానీ ఆర్సీసీ వర్క్ కానీ యాంకరింగ్ ఈ స్టోన్ వాల్కి ఏదైతే ఉందో దానికి ప్రాపర్ యాంకరింగ్ చేయలేదు, చాలా దారుణంగా నాసిరకంగా పనులు చేస్తున్నారు. దాని పర్యవసానమే ఇది. ఆ మిడిల్ టన్నెల్ మధ్యలో ఉన్న టన్నెల్ ఓపెన్ చేయడంతో నీళ్ళు ఇందులో గష్ ప్రెషర్ తోటి లోపలికి రావడంతో ఈ వాల్ కూలింది అని చెప్తున్నారు. అది మిడిల్ టన్నెల్లో ఎందుకు ఓపెన్ చేసినారు అని అంటే ఎస్సీ గారిని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. వారి ఆదేశాలు లేకుండా ఎట్లా ఈ కంపెనీ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మాకు ఇంకా అర్థమైతలేదు. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఏ విచారణ కూడా ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే లోపభూష రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజులు MEIL మీద, మెగా ఇంజనీరింగ్ మీద చాలా ఆరోపణలు చేసేవాళ్ళు. ఇవాళ అధికారంలో రాగానే ఆయనతో కూడబలుక్కొని
లోపభూయిష్టంగా లోపాయకారి ఒప్పందం చేసుకున్నట్టు మాకు తేటతెల్లమవుతుంది. అందుకే గోప్యత పాటిస్తున్నారు. 10-12 రోజుల నుంచి దీన్ని సీక్రెసీ మెయింటైన్ చేశారు. తర్వాత ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో బయటికి రావడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే దీంట్లో డెఫినెట్ గా ప్రభుత్వ పెద్దలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎమెగా ఇంజనీరింగ్ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి ప్రజాజనం దాదాపు 50-60 కోట్ల రూపాయలు ఇక్కడ వృధా అయింది. దీన్ని భర్తీ చేసే ఆలోచన ఎవరు చేయాలి? మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తారా, లేకపోతే ప్రజాధనం వృధా అయిందా అనేది ప్రభుత్వం తేటతెల్లం చేయాలంటే తప్పకుండా దీని మీద సమగ్ర విచారణ జరగాలి. అంటే మీరు సమగ్ర విచారణ జరగాలని మీరు అంటున్నారు. సమగ్ర విచారణ వేటితో, ఏ విచారణ సంస్థలతో చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఓవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఇది చాలా చిన్నది, చిన్న ప్రమాదము, దీన్ని భూతద్దంతలో పెట్టి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఘట్టంగానే ఇంత పెద్ద సైడ్ వాల్ ఎలాంగ్ విత్ ఆ కాలమ్స్ మొత్తం ఆర్సీసీ స్ట్రక్చరు ప్రాపర్ యాంకరింగ్ లేకుండా మీరు చూడండి, అక్కడ ఎక్కడ యాంకరింగ్ పాయింట్స్ ఇంత దూరం దూరంగా యాంకరింగ్ పాయింట్స్, అసలు దగ్గర దగ్గరగా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ డిజైన్ లేకుండా చేస్తున్నారు. ఇది మొత్తం ఇది చిన్న విషయమని చెప్పే ప్రయత్నంలోనే ప్రభుత్వం వారి విధానాన్ని బయటపెట్టుకుంటుంది. వాళ్ళ లోపాయకారి విధానాన్ని, వాళ్ళ ఆలోచనను బయటపెట్టుకుంటుంది. ఇది చిన్న విషయం కానే కాదు, ఈ మొత్తం ప్రాజెక్ట్ అమాయడం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. డిజైన్ ఏమైనా మార్చాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ 3 అధికారులు లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పెడితే అక్కడ వాస్తవాలు బయటికి రావు. తప్పకుండా మొత్తంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కానివ్వండి, ఈ నిష్ణాతులైన ఏటీ ఐఏఎం ప్రొఫెసర్లను తీసుకొచ్చి, ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ని తీసుకొచ్చి ఒక సమగ్ర విచారణ చేస్తే, సిబిఐ లాంటి స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితేనే దీనికి న్యాయం చేయగలుగుతుంది. ఈ యొక్క అంశం బయటపడాలంటే సిబిఐ విచారణ జరిపించాలని కూడా బీజేఎల్పీ పక్షాన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజ్తో రాజ్ రెడ్డి, HMTV సుంకిశాల నుండి. 2016లో తూర్పు తీర రైల్వే అధికారులు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు. అప్పటి తూర్పు తీర రైల్వే జనరల్ మేనేజర్ 186 కిలోమీటర్ల దూరంలో చీపురుపల్లి, రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు మీదుగా ఒడిశా సరిహద్దు మీదుగా మెలియపుట్టి మండలాలు కలిపేలా సర్వే నిర్వహించేందుకు అప్పటి అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కలెక్టర్ లక్ష్మీ నరసింహం, తూర్పు తీర రైల్వే జీఎం కలిసి సర్వే నిర్వహణ, స్థానిక స్థితిగతులపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహకరిస్తామని నాటి కలెక్టర్ స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు పంపించారు. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నుంచి టీడీపీ వైదొలిగింది. దీంతో ముచ్చటగా మూడోసారి కూడా ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలక భాగస్వామి. మొట్టమొదటిగా దీనిపై పట్టుబట్టిన దివంగత కేంద్ర మంత్రి ఎర్రనాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అప్పటి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు హయాంలో 186 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీరిరువురికి అత్యంత ఆప్తుడు కలిశెట్టి అప్పలనాయుడు. జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కలిశెట్టికి ఈ ప్రాంత ప్రజల సామాజిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. వీరిరువురు కలిస్తే చాలు, లైన్ క్లియర్ అవుతుందని పాలకొండ రైతు సంఘ నాయకులు, గిరిజన ప్రాంత నాయకులు అంటున్నారు. వారేమన్నారో ఓసారి విందాం. పాలకొండ నియోజకవర్గంలో మాత్రం కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాలకొండ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నది మైదాన ప్రాంతంతో పాటు గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో కొండల్లో, లోయల్లో వెళ్తే రేపు పొద్దున అరకుకి సంబంధించిన లైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుందని మాత్రం కొంత తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ రైల్వే లైన్ల వల్ల పాలకొండ నియోజకవర్గం నుండి అలా గిరిజన ప్రాంతాల్లో ఉన్న మైదాన ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది మన దగ్గర ఉన్నారు. దీనివల్ల వాళ్ళకు ఉన్న లాభాలు ఏమిటి? ఈ లైను వేయడం వల్ల, ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే పాలకొండలోని వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దీనికి ప్రత్యేకమైన కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు కూడా మనతో ఉన్నారు. అసలు ఈ రైల్ లైను ప్రతిపాదన చేయడంతో వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అన్న అంశాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.